జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే గ్రహస్థితి పదకొండో ఇంట్లో బృహస్పతి రాహు ఉన్నారు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు శని తొమ్మిదో ఇంట్లో రాస్యాధిపతి బుధుడు కుజుడు మూడవ స్థానంలో ఉన్నారు బృహస్పతి పదకొండో ఇంట్లో రాహు కూడా ఉన్నారనమాట పదకొండు ఇంట్లో ఊహించని రీతిలో లాభపడవచ్చు ఆరవ ఇంటి అధిపతి నాలుగవ ఇంట్లో కుజుడు కూడా ఉన్నాడనమాట ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి లాభపడే అవకాశాలు ఉన్నాయి రెండు మన లిమిట్స్ ఎంత ఉందో ఆ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా ఉండండి ఊహించని ఖర్చులు వస్తాయి ధన సహాయం కూడా అందే అవకాశాలు కనబడుతున్నాయి సమాజంలో ఆదాయం ఎలా ఉంటుందంటే సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయంతో అన్ని రంగాల వారిని ఆశించి అందుకుంటారు సదా సంచారం తిరుగుతూ ఉంటారు స్వతహాగానే ఈ రాశి వారి తిరగాలని కోరిక ఉంటుంది ఇంకా ఎక్కువ తిరుగుతారు వ్యాపారం ఆర్థికంగా గ్రోత్ చాలా బాగుంటుంది కానీ స్లోగా గ్రోత్ అవుతారు ఒక్కసారిగా అలా వెళ్ళిపోరు గ్రోత్ అవుతారు రుణ ప్రయత్నాలు మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న బ్యాంక్ లోన్స్ లేదా మీ హౌసింగ్ లోన్ కోసము లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా పర్మిషన్స్ కోసం మీ ల్యాండ్ పర్మిషన్స్ అంతగా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు రియల్ ఎస్టేట్ మీద పెట్టండి భూమి మీద పెట్టండి చాలా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు నూతన వాహన యోగం అయితే మీకు వచ్చేసింది వృత్తి మరియు ఉద్యోగంలో ఎలా ఉన్నారంటే చిన్న చిన్న ఆటంకాలు అది కూడా చెప్పుకోదగ్గది పెద్ద విషయం కాదు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది విదేశీయ ఉద్యోగం కలిసి వస్తుంది ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆ గ్రీన్ కార్డుకి సంబంధించో లేదా సిటిజన్షిప్ కోసం ట్రై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు లేదా విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ స్టాంపింగ్ ప్రాబ్లం ఎంత ఉంటుంది చూసారా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు లైన్స్ అంతా క్లియర్ అయ్యి వెళ్ళే అవకాశాలు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాసిన వాళ్ళకి ఆశాజనకంగా ఉంది అవకాశం ఉంది ఉద్యోగ బాధ్యతలో తప్పిదాలను మీరే సరిదిద్దుకుంటారా అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ మంచి సమయం చెప్పచ్చు నిరుద్యోగులకి మంచి శుభవార్త పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఇండస్ట్రీస్కి అంతా చిన్న తరహా పరిశ్రమల్లో నూతన పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి పదవుల కోసం యత్నాలు సాగిస్తారు గట్ చాలా గుట్టుగా మెలగండి ఎవరిని అతిగా నమ్మద్దు బాగా నమ్మినట్టు ఉండండి నమ్మకండి జాగ్రత్త అది మీకు చెప్పాల రాజకీయ నాయకులకి ఆ తంత్రం అంతా మీ దగ్గరే ఉంటుంది ఓకే చంద్రుడు దీనిలో ఎలా ఉంటుందంటే గృహం మరియు కుటుంబం చంద్రుడు రాశిలో రావడం వల్ల శత్రు సంబంధం ఉంటుంది కాస్త జాగ్రత్త మీ పోటీదారులు మీ ముందరే ఉన్నారు జాగ్రత్త ఓకే సంతానం బంధువులతో అన్నదమ్ములతో కాస్త కుటుంబంలో అపరాధాలు తండ్రి తరపు బంధువులతో వ్యతిరేకం బంధుమిత్రులు రాకపోకలు అధిగమించవచ్చు గృహం మార్పు చేర్పులు అంటే మీ యొక్క ఇంటిని కొంచెం వాసు సరిదిద్దుకోవడం లేదా ఇంకొక ఇల్లు మారడము ఇలాంటివి స్థాన చలనమైతే ఉంది అనుకూలం శుభకార్యం నిశ్చయం అవుతుంది ఇంట్లో వివాహ ఉపనయాదులకి శుభకార్యం నిశ్చయం అవుతుంది దాంపత్య జీవితం ప్రేమ ఎలా ఉంటుంది అనుకుంటే ప్రేమ వివాహం ప్రేమ కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రేమించుకునే నూతన జంటలు లేదా పెద్దల ద్వారా చేస్తే వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి మధ్య ఇదు ఇరువురి మధ్య కాస్త వాదోపవాదాలు ప్రస్తావనకు వస్తాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి వివాహ వేదికలు అన్వేషిస్తారు ఎక్కడ కళ్యాణం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఫంక్షనాలు బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీ బలహీనతలు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు రైతులకి యోగం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉండే చెప్పచ్చు కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి విద్య సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది సామరస్యంగా మెలగండి విద్యార్థులు పోటీ పరీక్షలు మరింత కష్టపడాల్సి వస్తుంది జాగ్రత్తగా పరీక్షలు బాగా చదవాలండి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుందండి కాస్త స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే కనబడుతున్నాయి కాస్త జీ జాగ్రత్త పడండి అని చెప్పచ్చు సహజమైనటువంటి బలహీనత మీ యొక్క అలవాట్లను అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పచ్చు లక్కీ డే మంగళవారం అని చెప్పచ్చు లక్కీ నెంబర్ ఆరు ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ ఆరు అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు చాలా కలిసి వస్తుంది ప్రయాణాలు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం ఆగస్టు ఒకటి అంటే ప్రారంభం రోజే స్టార్ట్ ఆగస్టు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పన్నెండు గంటల పదహారు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంది స్టార్టింగ్ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడకండి సంతకాలు పెట్టకండి ఈ రెండు రోజులు ఎవరితోన మర్యాదగా మాట్లాడండి ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి ఇంక్లూడింగ్ ఎవరు అలవాట్లతో సహా అద్భుతంగా ఉంటారు మీరు వస్త్రదానం పేదవాళ్ళకి ఒక వస్త్రదానం ఇవ్వండి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని క్రమం తప్పకుండా దేవాలయంలో వెలిగించండి వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి కలౌ వెంకటనాదాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించడా వెంకటేశ సమోదేవా నభూతో నభవశతి స్వామివారికి మెట్లు ఎక్కి అలా చక్కగా వీలుంటే ఈ రెగ్యులర్ మెట్లు లేదా శ్రీవారి మెట్లు ఎక్కి స్వామివారికి ఒక ప్రదక్షిణం దేవాలయం చుట్టూ ప్రాకారమంతా ఈ యొక్క వాహనాలు తిరుగుతుంది కదా ఆ ప్రాంగణం అంతా కూడా ఒకసారి మూడు సారు ఐదు సారు ప్రదక్షిణం చేయండి శ్రవణా నక్షత్రం రోజు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు వెంకటేశ్వర స్వామి వారికి మొక్కండి వస్తువు